ఇవాళ మనకి సాయి ట్రస్ లిచీ స్పాంజ్ చూపించబోతున్నాడు మనకి టీ టైం లో ఇది చాలా చాలా బాగుంటదట ఎస్పెషల్లీ పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారట సో ఇక్కడ వీల్కి స్పిన్నింగ్ లో బాగా ఎక్కువ ఆర్డర్ చేస్తారని చెప్పా కదా అవునా బాగా ఇష్టంగా తింటారు సో మనం కూడా చూసేద్దాం రెసిపీ ట్రస్ లిచీ స్పాంజ్ ఓకే సో దానికి ట్రస్ లిచీ స్పాంజ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒకసారి చూద్దాం ఎగ్స్ మైదా మెల్టెడ్ బటర్ షుగర్ వెనిలా ఎసెన్స్ ఈ 5 ఇంగ్రీడియన్స్ తో అది కూడా చాలా తక్కువ టైం లో అయిపోద సాయి 20 మినిట్స్ లో బేకింగ్ అయిపోతుంది 20 మినిట్స్ లో బేకింగ్ అయిపోద ఓన్లీ జస్ట్ మనం మిక్సింగ్ చేసుకోవడం ఒకటే బేకింగ్ కి మాత్రం 20 మినిట్స్ టైం పడుతుంది అంతే కదా డన్ స్టార్ట్ చేద్దామా ఓకే 6x తీసుకోవాల సాయి ఆ 6x ఎంత మందికి వస్తుంది ఇది ఎన్ని మెంబర్స్ 4-5 మెంబర్స్ తినొచ్చు 4-5 మెంబర్స్ తినొచ్చు ఓకే సో 4-5 మెంబర్స్ మంచిగా ట్రస్ లిచీ స్పాంజ్ తినొచ్చు వీట్ కోసం అయితే 6x కావాలి ఫస్ట్ ఇలా ఒక బౌల్ లో సాయి మంచిగా ఎగ్స్ ని పగలగొట్టుకుంటున్నాడు దీన్ని బాగా విస్క్ చేయాలనుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ కేక్స్ లో బాగా విస్క్ చేయడమే కదా సాయి ఇంపార్టెంట్ బాగా ఎక్కువ మిక్స్ చేయడమే ఇంపార్టెంట్ మిక్సింగ్ ఏ బాగా ఇంపార్టెంట్ దానివల్ల మంచిగా ఇట్లా స్పాంజ్ ఫ్లఫీగా ఫ్లఫీగా వస్తుంది రైట్ ఒక క్యాప్ వెనిలా ఎసెన్స్ ఈ వెనిలా ఎసెన్స్ 1 క్యాప్ 1 క్యాప్ 6x లో అయితే ఇది మన ఇష్టమైన ఫ్లేవర్ వేసుకోవచ్చా సాయి లేదా ఇష్టమైన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు కానీ వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఎగ్స్ కు స్మెల్ రాకుండా ఓకే సో మంచిగా దీన్ని విస్క్ చేసుకుంటారు సాయి ఓకే డైరెక్షన్ లో చేయాలి సాయి ఆ ఓకే డైరెక్షన్ లో చేయాలి ఇందులో కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత షుగర్ క్వాంటిటీ తీసుకున్నా సాయి షుగర్ 240 గ్రామ్స్ ఇది 240 గ్రామ్స్ ఓకే 6x 240 గ్రామ్స్ షుగర్ మైదా ఎంత మైదా 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ మైదా బటర్ ఎంత 75 గ్రామ్స్ 75 గ్రామ్స్ బటర్ ఓకే ఒక కప్పు వెనిలా ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ షుగర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ విస్క్ చేయాలట దానివల్ల బాగా మిక్స్ అవుతుందా సాయి ఆ బాగా మిక్స్ అవుతుంది ఫ్లఫీనెస్ ఎక్కువ వస్తుంది నా అప్పుడు ఓకే ఒకేసారి షుగర్ వేసేకుండా మంచిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటే కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తదట ఇవన్నీ టిప్స్ మన సాయి మనకి చెప్తున్నాడు మంచిగా ఇక్కడ వీళ్ళు రెస్టారెంట్స్ లో కూడా ప్రికాషన్స్ బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్నారు కదా వచ్చే కొద్ది మందికైనా కూడా వీళ్ళు చాలా కేర్గా ఇస్తున్నారు అన్ని మంచిగా మనం చూడొచ్చు గ్లవ్స్ కానీ మాస్క్ కానీ క్యాప్ కానీ ఇప్పుడు మైదా యాడ్ చేసుకుందాం మైదా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి సాయి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ సో షుగర్ లాగే మైదాను కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ షుగర్ యాడ్ చేస్తాను అవును మేడం తర్వాత మైదా ఒకవేళ మనం చేత కూడా కలుపుకోవచ్చు సాయి చేత కూడా కలుపుకోవచ్చు హ్యాండ్ మిక్సర్ హ్యాండ్ మిక్సర్ లేకపోతే కనుక మంచిగా చేత్తో కూడా కలుపుకోవచ్చు కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి మంచిగా కానీ కేక్స్ చేయాలంటే హ్యాండ్ మిక్సర్ కంపల్సరీ ఉండాలి కదా కంపల్సరీ ఉండాలి మేడం ఎందుకంటే ఎక్కువసేపు కలుపుతాం కాబట్టి విసుకుతాం అట్లా కలపలేము సో ఎక్కువగా కేక్స్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒక హ్యాండ్ మిక్సర్ కొని పెట్టుకుంటే మంచిది ఎందుకంటే చేత్తో చేయడం చాలా టఫ్ ఇది చాలా ఒక 5-10 మినిట్స్ ఈజీగా పడుతుంది కదా సార్ చేత్తో అయితే ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుంటాం మేడం మైదా తర్వాత బటర్ లాస్ట్ లో బటర్ యాడ్ చేస్తాం లాస్ట్ లో బటర్ యాడ్ చేసుకోవాలి మనకి బటర్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అమ్మ సాయి బటర్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మేడం అంతగానం ఫ్లేవర్ రాదు ఓకే కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు బటర్ ప్లేస్ లో బ్యాటర్ అయిపోయింది మేడం సో బ్యాటర్ రెడీ అయిపోయింది ట్రస్ లిచీ స్పాంజ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మంచిగా బేక్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ అవుతాయి 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి ముందుగా చూసారు కదా చాలా మంచిగా ఇట్లా విస్క్ చేసుకున్నారు హ్యాండ్ మిక్సర్ తో చేత్తో అయితే కొంచెం కష్టం బట్ స్టిల్ హ్యాండ్ మిక్సర్ లేకపోతే కనుక బాగా చేత్తో ఒక డైరెక్షన్ లో కలుపుకోవాలట ముందుగానే గ్రీస్ చేసుకొని ఇందులో బటర్ పేపర్ వేసాము ఓకే బేక్ చేసే
బౌల్ లో మంచిగా దేంతో బటర్ తోనా చీజ్ బటర్ తో బటర్ తో బటర్ తో కోట్ చేసుకున్నారు బౌల్ ని సో ఇందులో ఇప్పుడు ట్రెస్లీ చీజ్ పంచ్ బ్యాటర్ ని వేసేస్తున్నారు దీన్ని 180 డిగ్రీస్ లో బేక్ చేసుకోవాలి 20 మినిట్స్ ఓవెన్ లో